हेलो स्टूडेंट्स, वेलकम टू एजे अक्षर अकाडमी यूट्यूब चैनल। ई रोजु मनमु कोंत कोणंतो उंचिन रेंडु समतल दर्पणाल वलन कलुगु कांति विचलनं गुरिंची तेलुसुकुंदां। ई वीडियोनु मोदटिसारिगा चूसे वारु दयचेसि लैक् चेयंडि, षेर् चेयंडि, सब्स्क्रैब् चेयंडि, मी योक्क अमूल्यमैन सलहालनु माकु कामेंट्स रूपंलो तेलियजेयगलरु। ओके, फस्ट वन। ఇప్పుడు కొంత కోణంతో ఉంచిన రెండు సమతల దర్పణాల వలన కలుగు కాంతి విచలనం గురించి తెలుసుకుందాం। పటంలో చూపించిన విధంగా రెండు దర్పణాలను తీసుకున్నాం, AB మరియు BC। మొదటి దర్పణం వలన సంభవించిన కాంతి విచలనము డెల్టా 1, రెండో దర్పణం వలన సంభవించిన కాంతి విచలనము డెల్టా 2। ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా బీటా బీటా అనేవి పతన మరియు పరావర్తన కోణాలు। మొదటి దర్పణం వల్ల సంభవించు కాంతి విచలనము డెల్టా 1 = 180 - 2 ఆల్ఫా। రెండవ దర్పణం వల్ల సంభవించు కాంతి విచలనం డెల్టా 2 = 180 - 2 బీటా। రెండు దర్పణాల వల్ల కలుగు విచలనము డెల్టా = డెల్టా 1 + డెల్టా 2। ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా రెండు మొదటి నియమం పరావర్తన నియమం యొక్క మొదటి నియమాన్ని అనుసరించి పతన కోణము మరియు పరావర్తన కోణము సమానంగా ఉంటాయి। అందువలన మనము ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా తీసుకున్నాం, ఇక్కడ బీటా బీటా తీసుకున్నాం। सो అందువలన మొదటి దర్పణం వల్ల సంభవించు కాంతి విచలనము డెల్టా 1 అనేది 180 - 2 ఆల్ఫాకు సమానం అవుతుంది। सो డెల్టా 1 = 180 - 2 ఆల్ఫా 1। రెండో దర్పణం వల్ల సంభవించు కాంతి విచలనము డెల్టా 2 = 180 - 2 బీటా। ఇప్పుడు రెండు దర్పణాల వల్ల కలుగు విచలనం గురించి తెలుసుకుందాం। డెల్టా = డెల్టా 1 + డెల్టా 2। ఈ డెల్టా 1 విలువను డెల్టా 2 విలువను ఇక్కడ ప్రతిక్షేపణ చేసుకుందాం। అప్పుడు డెల్టా = డెల్టా 1 అంటే 180 - 2 ఆల్ఫా అని, డెల్టా 2 అంటే 180 - 2 బీటా అని ప్రతిక్షేపణ చేసుకుందాం। 180 प्लस 180 360। सो डेल्टा इज इक्वल्स टू 360 माइनस इकड़ा माइनस 2 अल्फा माइनस 2 बीटा। ये रेंडिंटलो रेंडो अनेदी कामन गा उंदी, सो दीन्नी कामन दिस्दाम। माइनस 2 आफ अल्फा प्लस बीटा। इप्पुडु मनकु रेंडु दर्पणाल वल्ल कलुगु विचलनमु डेल्टा अनेदी 360 माइनस 2 आफ आर 2 इंटू आल्फा प्लस बीटा अनेदी वच्चिंदी। इदी मोदटी समीकरण अनुकुंदाम। सो मोदटी समीकरण अंटे एंटी, इदी मनकु रेंडु दर्पणाल वल्ल कलुगु विचलनम डेल्टा इज इक्वल्स टू 360 माइनस 2 आफ आल्फा प्लस बीटा। दीनिनि मोदटी समीकरणंगा अनुकुंदाम। नेक्स्ट, పటములో చూపించిన విధముగా త్రిభుజము ABC నుండి 180 = 90 - ఆల్ఫా + 90 - బీటా + తీటా। త్రిభుజములో మూడు కోణాలు కలిపి మనకు 180 డిగ్రీలు। సో మూడు కోణములు అంటే ఒకటి 90 - ఆల్ఫా, ఒకటి 90 - బీటా, మరి ఒకటి తీటా। ఈ మూడు కోణముల మొత్తము 180 డిగ్రీలకు సమానం। సో దానిని అనుసరించి 180 డిగ్రీస్ = 90 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా ప్లస్ 90 డిగ్రీస్ మైనస్ బీటా ప్లస్ తీటా। సో 180 డిగ్రీస్ = ఇక్కడ 90 ప్లస్ 90 180 మైనస్ మైనస్ ఆల్ఫా మైనస్ బీటాను మనము మైనస్ కామన్ తీసి ఆల్ఫా ప్లస్ బీటా గా రాసుకుంటున్నాం। సో ప్లస్ తీటా, సో 180
degrees is equals to 180 degrees minus of alpha plus beta plus theta. Ikkada 180, ikkada 180. ఇది అవతల కెళ్ళింది అనుకోండి ప్లస్ అనేది కాస్త మైనస్ గా మారిపోతుంది సో ప్లస్ 180 మైనస్ 180 క్యాన్సిల్ అవుతాయి అప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ తీటా ఈ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటాను మనం ఇతరులు తీసుకొని వస్తే మైనస్ అనేది ప్లస్ గా మారుతుంది సో తీటా ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది ఇక్కడ నుంచి మనము తీటా ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అనేది రెండవ సమీకరణముగా అనుకుందాం మొదటి సమీకరణము మరియు రెండో సమీకరణముల నుండి మొదటి సమీకరణములో డెల్టా ఇస్ ఈక్వల్స్ టు 360 మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది మొదటి సమీకరణము రెండో సమీకరణము తీటా ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఇప్పుడు రెండో సమీకరణమును మొదటి సమీకరణములో ప్రతిక్షేపణ చేయగా మనకు కాంతి విచలనము డెల్టా ఇస్ ఈక్వల్స్ టు 360 మైనస్ 2 తీటా అనేది వస్తుంది ఇది దీనికి సూత్రం సో సమీకరణాలు 1 మరియు 2 ల నుండి కాంతి విచలనము డెల్టా ఇస్ ఈక్వల్స్ టు 360 మైనస్ 2 తీటా ఇది మనకు संबंधी कांति विचलन संबंधी सूत्रम डेल्टा इज ईक्वल्स टू 360 माइनस 2 थीटा ओके थैंक्स फॉर वाचिंग दिस वीडियो